हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। एला उन्नार फ्रेंड्स, बागुन्नारा अंदरू? एंटी अम्माई तेगल दग्गर कूर्चुंदी अनुकुंटुन्नारा? एम लेदु फ्रेंड्स, नेनु मीकु एदैना कोत्तगा डिफरेंट वीडियो चूपिद्दाम अनुकुन्नानु। सो ई तेगलु मनकि एला दोरुकुतायो, वाटिनि एला कालुस्तारो मीकु डीटेल गा चूपिद्दाम अनुकुन्नानु। अंदुकोसमे ई वीडियो फ्रेंड्स अंदरू तप्पकुंडा चूडंडी। फ्रेंड्स, అంతకన్నా ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డిఫరెంట్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ముందుగా తేగలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా ఫ్రెండ్స్? తాటికాయల నుండి వస్తాయి ఫ్రెండ్స్. తాటి చెట్టు నుండి తాటికాయలు పండి రాలి కింద పడతాయి. అలా పడిన ఆ తాటికాయలను తీసుకువచ్చి భూమిలో పాతి పెడతారు. కొన్ని రోజులకు అవి వేరులతో తేగలుగా మారతాయి. అప్పుడు వాటిని వేరులతో సహా భూమిలో నుండి పీకుతారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అమ్మాయి పీకుతుంది కదా, వేరులతో తేగలుగా మారినవి తేగలు పీకుతుంది. ఆ పీకిన ఆ తేగలని వేరుల పక్కన ఒక అమ్మాయి కట్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసి ఇక్కడ కుప్ప పోశారు. చూడండి, ఇవన్నీ పచ్చి తేగలు ఫ్రెండ్స్. కుండలో ఆల్రెడీ కొన్ని తేగలు పెట్టి మంట పెట్టేశారు. ఇలా కట్ వేరులు కట్ చేసి ఉంచిన తేగలని ఆ కుండలో పెట్టి చుట్టూ ఎండుగడ్డి కప్పి మంట పెడతారు ఫ్రెండ్స్. అలా మంట పెట్టి 45 నిమిషాలు ఉంచేస్తారంట. అలా 45 నిమిషాలు ఉన్న తర్వాత బయటకు తీస్తారు. చూడండి, ఇవన్నీ ఆల్రెడీ ముందుగా కాల్ చేసిన తేగలు ఫ్రెండ్స్. కుండలో ఆల్రెడీ కాలుతున్నాయి ఇప్పుడు కొన్ని. పక్కన కుప్ప ఉన్న ఏమో మనం ఇందాక పీకుతున్నారు కదా పచ్చి తేగలు, అవే ఫ్రెండ్స్. ఇవి తర్వాత కాలుస్తారంట. చూడండి ఫ్రెండ్స్, 45 నిమిషాల తర్వాత కాలు చేసిన తేగల్ని ఇప్పుడు కొండలో నుంచి బయటికి తీస్తున్నారు. చూడండి, ఈ విధంగా తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండలో సుమారుగా 100 తేగల వరకు పట్టాయంట. ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, పాపం ఆవిడ చేతులు కాలుతున్నాయి. ఈ విధంగా అన్ని తీగలు బయటకు తీసి ఈ విధంగా కట్టలు కట్టి అమ్మేసుకుంటున్నారు వీళ్ళు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ తీగలు. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తినండి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ తీగలు. సో ఈ తేగల తయారీ వెనక ఇంత స్టోరీ ఉంది ఫ్రెండ్స్. సో ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.